మీరు చచ్చిన వాటిని చూడకండి, చచ్చిన దాన్ని తినకండి, చచ్చిన దాన్ని వినకండి అని దేవుడు మీకు చెప్తున్నాడు. డోంట్ లివ్ ఆన్ డెడ్ థింగ్స్. చచ్చిన వాటి గురించి అంటే చచ్చినవి అని అంటే ఇందాక చెప్పిన రీతిలో లోక సంబంధమైనవన్నీ చచ్చిన స్థితిలోనే అండి. అందరు చూడటానికి ఆర్భాటంగా గ్లామరస్గా ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటారేమో, కానీ వారి హృదయం చూస్తే మీరు అనుకుంటారు అసలు ఎంత చచ్చిన స్థితిలో, ఎంత డిప్రెషన్తో, ఎంత కృంగుదలతో, ఎంత ఈర్ష్యతో, కుళ్ళుతోటి కృషించిపోతున్నా వారి హృదయాలు, అవి మనకు కనపడవు కదా. దేవుడు అన్నాడు, ఐ హ్యావ్ కమ్ టు గివ్ యు లైఫ్, మీకు జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నాను అంటే మనమేమో ఇతరుల్ని చూస్తూ, వారిని చూస్తూ, టీవీ షోలు చూస్తుంటూ, ఇవి చూస్తుంటే అబ్బా వారి జీవితం ఎంత బాగుంది, వారెంత చక్కగా బ్రతుకుతున్నారు, వారికి ఏం తక్కువ లేదులే, వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు, వాళ్ళు ఎంత సాధించారు, వారికి ఎంత డబ్బులు ఉన్నాయి అని అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, డోంట్ లుక్ ఎట్ డెడ్ థింగ్స్. పక్షిరాజు ఎప్పుడు ఫ్రెష్గా అంటే దేవుని ఆయన సన్నిధి ఎప్పుడు నూతనంగా ఉంటుందండి. మా ఈ సేవలో చెప్పగలుగుతాము, ప్రతి సర్వీస్ ఒక నూతనమైన అనుభవమే, ప్రతిరోజు ఒక నూతనమైన కార్యమే చూస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు కూడా జరిగినవే జరుగుతూ ఏదో అలవాటు ప్రకారంగా మాత్రం ఈ సేవ ఎప్పుడు జరగలేదు. అదే రీతిగా దేవుడు మనల్ని కూడా ఆశపడుతున్నాడు. ఏంటిదంటే అలవాటులాగా దేవుని సేవించకండి, అలవాటుగా దేవునితో ఓకే వాక్యం వినాలా, ప్రార్థించాలా, పడుకోవాలా, అంత మాత్రం కాదు. వెన్ విల్ యూ గెట్ దట్ ఫ్రెష్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్? నూతనమైన అనుభవం, నూతనమైన మనస్సు, నూతనమైన ఆ జీవితము ఎప్పుడు కలుగుతుంది అని అంటున్నాడు. చచ్చిన వాటిని చూడకండి. ఎంతోమంది యాక్టర్లని, వీళ్ళని, వాళ్ళని రోల్ మోడల్స్గా, ఐడల్స్ లాగా చూస్తూ ఉంటారు. దే ఆర్ డెడ్ పీపుల్, దే ఆర్ లివింగ్ డెడ్ పీపుల్. డూ దే హ్యావ్ ఆల్ ద హ్యాపీనెస్ దట్ యూ హ్యావ్? మీకున్న సంతోషం అంతా వారుకుందనుకుంటున్నారా? మీకున్న నెమ్మది, సంతోషంగా నెమ్మదిగా ఒక పల్లెంలో ఒక ముద్ద పచ్చడనం తిన్నా మీకున్నంత తృప్తి వారుకుందా అడగండి. వారికి రాజభోజనాలు, ఎప్పుడు చూసినా ఈర్ష్యతోటి, కంపారిజన్తో, కాంపిటీషన్తో, పోటీలతోటే జీవిస్తున్నారు. వారికి నెమ్మది ఉందా అడగండి. లేదు. దేవుడు మనకిచ్చాడు నెమ్మది. డోంట్ లుక్ ఎట్ డెడ్ స్టఫ్. చచ్చిన వాటిని, చచ్చిన మనుషుల వైపు చూడకండి, ఆయన వైపు చూడండి. ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా ఆయన అనేది మీకు నూతన బలం. ఏ రీతి అయితే పక్షి